హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల్లో తల్లుల ఖాతాల్లోకి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే జమ చేయబోతోంది మనకు ఏ పథకానికి సంబంధించి ఈ పదివేల రూపాయలు జమ చేస్తున్నారు అలాగే ఈ పదివేల రూపాయలు జమ కావాలంటే ఈ ఒక్కటి తప్పనిసరి చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అనే పూర్తి వివరాల కొరకు వీడియోను చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో తెలుస్తుంది అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ వీడియో కింద ఎర్ర కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి మరో రెండు రోజుల్లో తల్లుల ఖాతాల్లోకి డబ్బులను అయితే జమ చేయనుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనమాట దానికి సంబంధించి చూస్తే ఎందుకు డబ్బులు జమ చేస్తున్నారని చూస్తే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ విద్యార్థులందరికీ కూడా హాస్టల్ ఖర్చులకు గాను మనకు జగనన్న వసతి దీవెన అనే పథకం ద్వారా మనకు డి ఐటీఐ పాలిటెక్నిక్ అలాగే డిగ్రీ అపాయన చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా పదివేలు ఏడు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుందనమాట ఈ నేపథ్యంలో మనకు మరో రెండు రోజులు అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు పైన తల్లుల ఖాతాల్లోకి డబ్బులను అయితే జమ చేస్తుంది అనమాట మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు అర్హుల జాబితాలు అనేవి కూడా సిద్ధమైపోయి అర్హుల జాబితాలు కూడా మీ యొక్క గ్రామవార్డు సచివాలయాలు అయితే అందుబాటులో కూడా ఉన్నాయన్నమాట లిస్టులో పేరున్న వారందరికీ కూడా పిల్లలందరికీ కూడా తల్లుల ఖాతాల్లోకి మన రాష్ట్ర ప్రభుత్వం పదివేలు ఏడు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయలనైతే జమ చేస్తుంది ఇది తల్లుల ఖాతాకు డబ్బులు జమ చేయడానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి